ఏదో ఒకటి నువ్వు అన్నమాట కానీ నువ్వన్న కట్టుబడి ఉండాలి మీడియా ముందర నేను అన్నావు ఇవాళ పది ఛానల్స్ వచ్చి నీ ముందర మైకిల్ పెట్టినప్పుడు అన్నావు మరి ఏది నీ మాట ఆస్తులు అంటే ఆస్తులు ఉంటే రాసిస్తారు లేనప్పుడు ఏమి రాసిస్తాడు అదే చెప్తున్నా ఈ లేకుండా ఓ మనిషికి కనీసం ఆస్తులు లేకుండా ఎవ్వరు ఉండరు జోరులో పెన్ను ఫోన్ పెట్టుకుంటాం ఫోన్ రాసిస్తారా ఎవరు పెన్ను ఎవరు ఆన కనీసం ఏది ఉండకుండా మనిషిని బతున్నవా అన్న మనిషికి కనీసం తేడానికి ఏమీ దగ్గర బతులు అంగిలాగ సిద్ధాంతం అన్నాడు అవి మాట మీద ఉన్నాడు ఈ అంగిలాగా అంగిలాగ సిద్ధాంతం అన్నాడు కాబట్టి ఆస్తులు సంపాదించుకుంటున్నావా ఏ ఆస్తులు ఉన్నాయి ఏ మస్తులైన ఉన్నాయి ఏ ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసింది రెండు ఇనోవా క్రిస్ట కార్లు ఉన్నాయి నేను ఇంకా నీవు కావాలంటే చాలా అన్నప్పుడు రెండు కార్లు ఒక ఇల్లు ఉన్నది ఇదే ఇదే మేడ్చల్ ఇదే సిరాజ్గూడలో ఇల్లు ఉన్నది అన్ని నీకు ఆధారాలు పంపిస్తా నువ్వు యాట నేను ఆరోపణలు చేసాడు కాదు ప్రతిదీ నేను పంపిస్తా ఆ యాన ఇల్లు అంటే అలా మిస్సెస్ ఉన్నది మిస్సెస్ కు జాబ్ ఉన్నది కాబట్టి యాన ఆమెకు వచ్చింది ఎక్కడి నుంచి ఆమెకు వచ్చిన నెల ముప్పై వేల రూపాయలతో డెబ్బై లక్షలు ఇల్లు కడతా డెబ్బై లక్షల నువ్వు చూసినా నువ్వు చూసినావా యాన తీసుకోపోయినాక ఆయన నా నా దానికి పది చెప్తే ఐదు లక్షలే అయిందంటే నేను మొక్కున్నాను రాస్తాను ఆ ఇల్లు ఆ ఇల్లు యొక్క ఫర్నిచర్ చూస్తే అత్యను అన్న నీకు విషయం చెప్పనా ఇవాళ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చూస్తా అన్న పోయినప్పుడు కనీసం నిన్న మొన్న ఇంట్లో అదే ఈయన జైలు పోయినప్పుడు అన్ని ఛానల్స్ పోయినాయి లోపలికి నేను కూడా పోయినాం పోయినప్పుడు ఆ ఇంట్లో ఫర్నిచర్ చూస్తానో అర్థం కాలేదా అయితే ఐదారు లక్షలకు పది లక్షలు ఎంత ఉద్యోగం చేసినా ఇరవై లక్షలకైతే ఎక్కువ సంపాదించలేము ముప్పై వేలు నలభై వేలు అయితే యాభై వేలు వేసుకో మరి అంత అంత మంచి లగ్జరీగా ఇల్లు ఎట్లుంటరీడు ఉన్నాడు అది ఏమనిపించింది అది ఓన్లీ ఈ సమాజం కోసం ఎవరిని ఎవరిని ప్రశ్నిస్తున్నావు ప్రశ్నిస్తున్నావు నీ ప్రశ్నించడం వల్ల ఈ సమాజానికి ఏం ఉద్ధరించను ఎవరిని ఉద్ధరించవంట నీ ఎంట ఉన్న వాళ్ళ కనీసం నీ ఎంట ఉన్న వాళ్ళను ఉద్దరించినవా మరి నీ ఎంట ఉన్న వాళ్ళని ఉద్దరిస్తాను నువ్వు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తా అని బయలుదేరు నువ్వు మనగాని మనీ మరి కనీసం నీ ఎంటున్నో ఉద్దరించాలి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం అన్న ఏడాది ఈ తెలంగాణ సమాజానికి అన్న అనేరు అరే అనేరక మేము ఏడా మేము నమ్మినాం నమ్మినాం కావట్కనే నీ ఎంట వచ్చిన వచ్చినప్పుడు ఈ సమాజానికి మేలు చేయాలి తప్ప నీలాగా కీడు చేసి సొంత లాభం కోసం పనిచేయద్దు అనేది మా ఆవేదన రేపు పొద్దుగాల మేము ఎందుకు వస్తున్నాం అంటే రేపు మాలక్కనే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పని ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు ఆ ఉజ్నగర్ ఎలక్షన్లో పనిచేసి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు ఇవాళ లేని పరిస్థితి నువ్వేమంటున్నా అంటే ఎవరైనా కానీ ఈ సమాజానికి ఎవరైనా కానీ మేము అంటే యువతకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే మేము మోసపోయినాం భయ్ మాకు తెలియక మీరు మోసపోవద్దని చెప్పడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఆ దిశగానే కార్యాచరణ ఉంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే యువత అసలు మోసపోవద్దు ఎందుకు జీవితాలను ఆగం చేసుకోవాలి ఎందుకు బట్టలు చింపుకోవాలి ఇప్పుడు రా ప్రాణ లాంటి నాకు ఫోన్ చేశారు నేను పోయి లీగల్ కేసు పెట్టవచ్చు అప్పుడు ఎవరు ఆగమవుతారు అంతే ఊకున్నావు అంతే కదా అన్న ఎవరైనా ఇప్పుడు ఈ వర్గాలన్నీ నా నేను నా బట్టలు చింపుకున్న వర్గాలే అవన్నీ అర్థమైందా నేను నేను అదే పని చేశాను కదా మూడు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు నేను తిరిగి నేను ఖర్చు పెట్టుకొని నేను ఆంట్రగా నా ఈ అనుకో కనీసం మా అమ్మమ్మ చచ్చిపోతే కూడా పోని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన లెక్క నేను కూడా చెంచుకొని ఉన్నాం కదా మీ అమ్మమ్మ చనిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నువ్వు తోటే ఉన్నావు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న మా ఊళ్ళు అందరు పోయి ఏమైంది రావేందని అడిగితే నేను ఒక లక్ష్యంతో పనిచేస్తున్నావు నేను ఎక్కువ నాకు నాను అన్న సంచుకొని ఉన్నాం కాబట్టి అన్న నేను రాలేకపోతున్నా అని చెప్పిన అంటే ఆ ఆ భ్రమలో ఉన్నప్పుడు అట్లా కాబట్టి చెప్తున్నాం ఈ టీవీ ముందర నిలబడి ఆ న్యూస్ అసలు ఏ భ్రమ మల్లన్న మల్లానే అనే భ్రేమ ఏందంటే మే మల్లా అనే అబ్బాయిగో చూడు ఏమంటారు ఈ మన తెలంగాణలో వాళ్ళు మాయల పకీర్లు వచ్చి చెప్తు చేస్తుంటారు చూసా మాయలు మాయాల పక్కరు కేసీఆర్ అంటాడు కదా నేనేమన్నా అయితే కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ని మాయాల పక్కీర్ అంటారు కానీ మాయాల పకీర్ కన్నా కేసీఆర్ కన్నా నాలుగు ఆకులు ఎక్కువ తగ్గింది కేసీఆర్ తాత మల్లన్న 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 కేసీఆర్ తాత కేసీఆర్ నువ్వు మించిపోయి నువ్వు మాటలలో నీకు ఏముండదు కే నువ్వు చూడండి ఒకసారి కేసీఆర్ ను మల్ల ను పక్క పక్కన పెడితే కేసీఆర్కే తాత కేసీఆర్కి తెలంగాణలో మాటలు అంటారు కానీ కేసీఆర్ మించిపోయాను కాకపోతే కేసీఆర్ తాతను అంటే కేసీఆర్ లెక్క మాటలు మాట్లాడితే ఈ సమాజం ఎట్లా మోసపోతే గతంలో తెలంగాణ ఉద్యమంలో జనాలు మోసపోయారు మళ్ళీ నేను కేసీఆర్ లెక్క మాట్లాడితే ఇప్పుడున్న జనం మళ్ళీ మోసపోతారు తెలంగాణ అంటూ హండ్రెడ్ పర్సెంట్ మోసం చేస్తున్నా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుండ్రు ఎందుకు మోసం చేస్తున్నా అంటే ఇవాళ యువతను ఈ యువతను ప్రశ్నిస్తున్నానే ఒక భ్రమలో కల్పించి యువతనంతా ఒక 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 రకమైన వేలకు తీసుకుపోతున్నాడు అంటే తన లబ్ధి కోసమే ఏది లేదు తన లబ్ధి కోసమే ఏం చెప్తున్నాగా ఏది లేదని ఎందుకు అంటున్నావు అంటే ఆయన వల్ల ఏది లేదు ఆయన లబ్ధి కోసమే అని నువ్వు అంటున్నావు ఇప్పుడు తీర్మానం అలా టీంలను ఉన్నప్పటి నుండి ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు నేను ఇదే ప్రశ్న శంకు యాదవ్ అని అడిగిన అవునా వాళ్ళు ఎందుకుంటారు నేనేమన్నా అంటే పాదయాత్ర ఏంటంటే హుజూర్ నగర్ లో పని చేసిన వాళ్ళు పాదయా పాదయాత్రలో పనిచేసిన వాళ్ళు వాహనయాత్రలో పనిచేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పని చేసిన వాళ్ళు ఇవాళ పనిచేసిన వాళ్ళు నువ్వు అప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు పది మందిని తీసుకురా పదే మందిని తీసుకురా నువ్వు నువ్వేం పని ఏం నువ్వేం ఇప్పుడు ఈ ఈ సభ మల్లన్న పక్కన ఆర్ అనే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు అదే చెప్తున్నా లెక్క పెడతా ఇవాళ ఉన్నవాళ్ళు అందరినాడ